Hi friends, this is Naren. Welcome to Ask Tech24. Every Sunday మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. Twitter, YouTube community post లో మీరు అడిగిన questions కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. సో అది ఫస్ట్ క్వశ్చన్ అనడం కంటే మనకు ఒక హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో మన ఫాలోవర్ ఉదయ్ కుమార్. Vivo X90 Pro perfect price now in 58,000 in Sona Vision AP Telangana store discount 8,500 plus 10,000 price drop అయింది and 10% SBI credit card discount. Finally 58,000 is a good price. Yes, X90 Pro నేను అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. కెమెరాస్ అయితే వేరే లెవెల్. 58,000లో సో చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది వివో X90 Pro. సో సోనా విజన్లో ఒకసారి దగ్గరలో ఉంటే చెక్ చేయండి, దానికి మించిన బెస్ట్ కెమెరా ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే లేదు. ఫొటోస్ అయితే వేరే లెవెల్ అయితే వస్తున్నాయి. నేను కంపారిజన్ కూడా చేశాను ఈ Xiaomi 13 Proకి, S23 Ultraకి అండ్ X90 Proకి చిన్నది. సో అన్బాక్సింగ్ వీడియోలో ఆ శాంపిల్స్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకసారి సోనా విజన్కి వెళ్ళి అయితే ట్రై చేయండి. ఆయన చెప్పిన ప్రైస్ రేంజ్లో వస్తే అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ డేవిడ్ రాజ్, రియల్మీ వైర్లెస్ 3 వర్సెస్ OnePlus బుల్లెట్ Z2 వైర్లెస్ ANC ఏది బెటర్? సో రెండింటిని కూడా నేనైతే టెస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, బట్ రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది కాబట్టి అది నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఒకవేళ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z2 తక్కువలో వస్తే అదికి వెళ్ళండి. రెండింటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఏది తక్కువలో వస్తే అది తీసుకోండి, బట్ తీసుకునే ఉందో ఒకసారి ఇండివిజువల్ రివ్యూస్, కాల్స్, క్వాలిటీ శాంపిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మన రివ్యూ వీడియోస్లో, వాటికైతే ఒకసారి డీటెయిల్గా చూడండి. ఇంకా మీకు బెటర్ ఐడియా అయితే వస్తుంది నేను చెప్పడం కంటే. అండ్ నెక్స్ట్ CMF వాచ్ ఎలా ఉంది? నేనైతే ట్రై చేయలేదు బ్రో. సో CMF బర్డ్స్ అయితే ఆర్డర్ పెట్టాను, బర్డ్స్ ప్రో రివ్యూ వస్తుంది, వాచ్ని అయితే నేను టెస్ట్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ వసు అడుగుతున్నారు, బ్రో వైజాగ్లో మీటప్ ఎప్పుడు అన్న, వెయిటింగ్ ఫర్ యూ. సో లేదు బ్రో, ఇప్పుడు మీటప్ పెడితే ఎవరైనా వస్తారో రాదో, బట్ ఫ్యూచర్లో అయితే మనం ప్లాన్ చేద్దాం. నువ్వు గత 2-3 ఇయర్స్గా కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఆస్క్ టెక్24 ఎపిసోడ్లో నీ క్వశ్చన్ అయితే ఉంటుంది, అప్పుడప్పుడు వైజాగ్లో మీటప్ పెట్టామని. బట్ వైజాగ్లో మీటప్ పెట్టినప్పటికైనా వైజాగ్ వస్తే అయితే నీకు తప్పకుండా మీట్ అవుతాను. అండ్ వెంకీ డినో అన్న, దివాళీ సేల్స్లో HDFC కార్డ్ డిస్కౌంట్ వస్తుందా? బిగ్ బిలియన్ డే సేల్స్లో రాలేదు కదా. సో దివాళీ సేల్లో అయితే HDFC డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అది అమెజాన్లో వస్తుందా, ఫ్లిప్కార్ట్లో వస్తుందా అనేది మనకి ఖచ్చితంగా చెప్పలేం, బట్ HDFC కార్డ్ డిస్కౌంట్ అయితే సో November 1st వీక్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చరణ్, Xiaomi 13 Pro iPhone 15 ఏది వర్త్ బ్రో? సో Xiaomi 13 Pro iPhone 15, సో రెండు కూడా వాటి రేంజ్లో మంచి ఫోన్స్. ఇప్పుడు ఆండ్రాయిడ్లో కావాలంటే 65 రేంజ్లో Xiaomi 13 Pro చాలా మంచి ఫోన్, ప్రజెంట్ నేను వాడుతున్నాను. అండ్ iPhone 15 iOSలో కావాలనుకుంటే 75లో వస్తుంది కార్డ్ డిస్కౌంట్ ఫైనల్ తర్వాత. సో ఆ బెస్ట్ ఫోన్, రెండు మంచి ఫోన్సే. సో ఏది ఒక్కటి పిక్ చేయమంటే కష్టం, బట్ నన్ను ఒకటి చూజ్ చేసుకోమంటే మాత్రం Xiaomi 13 Pro కొంచెం మీకు బెటర్ పోర్ట్రేట్స్ వస్తాయి. సో టెలిఫోటో లెన్స్ ఉంటుంది మీకు, 3x టెలిఫోటో లెన్స్, చాలా సినిమాటిక్ పోర్ట్రేట్స్ వస్తాయి. సో Xiaomi 13 Pro రివ్యూ ఉంది మన ఛానల్లో చూడండి. అండ్ iPhone 15కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మోర్ కేపబిలిటీస్ కెమెరా పరంగా Xiaomi 13 Proలో బెటర్గా ఉంది, అదర్వైజ్ పర్ఫార్మెన్స్ రెండు కూడా సో దేనికి అదే తోపు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ డైనమిక్ ఫైటర్ అన్న, Samsung S23 FE ప్రైస్ డిక్రీజ్ అవుతుందా? సో డెఫినెట్గా ఆఫర్స్లో వస్తుంది, బట్ ఇమీడియట్గా కాకపోవచ్చు, ఒక 1-2 మంత్స్ అయితే పట్టచ్చు. సో వీళ్ళు FE సిరీస్ని లాంచ్ చేసేదే ప్రైస్ డ్రాప్ ఆఫర్స్లో తక్కువకి ఇవ్వడానికి అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. S20 FE నుంచి ఇప్పుడు S21 FE, సో ఎక్సినోస్ వేరియంట్ చూసాం, సో 888 వేరియంట్ కూడా చూస్తున్నాం. సో S23 FE కూడా ప్రైస్ డ్రాప్ అవుతుంది, బట్ ఇమ్మీడియట్గా అవ్వకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది. అండ్ ఖాజా రసూల్, బ్రో బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ చెప్పండి అండర్ 4,000 ఉంటాయి, రియల్మీ బడ్స్ Air 5 Pro తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మన రివ్యూ కూడా ఉంది, ఒకసారి డీటెయిల్ రివ్యూ చెక్ చేయండి మన ఛానల్. అండ్ రాకేష్ అడుగుతున్నారు అన్న, అసలు పోకో మదర్ బోర్డ్ ఇష్యూ ఏంటి అన్న, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో చాలామందికి అప్డేట్స్ చేసిన తర్వాత మదర్ బోర్డ్స్ అయితే ఎగిరిపోతున్నాయి, కొందరికి కెమెరా డెడ్ అవుతుంది. సో బట్ ఈ మధ్య అయితే అంత కంప్లైంట్స్ లేవు, బట్ ఇంతకు ముందు అయితే చాలా వచ్చాయి, ఇప్పుడైతే లేవు, ఒకసారి అది చూసుకోండి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఈ ఇష్యూస్ వల్లనే 2 years వారంటీ అలా ఇస్తున్నారు చాలా పోకో ఫోన్స్కి, అండ్ ఫ్రీగానే రీప్లేస్ చేస్తున్నారు. బట్ ఆ మధ్య సతాయించారు పోకో X3 Pro మదర్ బోర్డ్ డెడ్ అయితే, సో దాని మదర్ బోర్డ్ని రీప్లేస్ చేయకుండా వేరే Redmi Note 10 Proనో 11 Proనో రీప్లేస్ చేస్తామన్నారు, అంటే దానికంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ వాటితో రీప్లేస్ చేస్తామన్నారు. అందుకే ఆ మధ్య అది చాలా ఇష్యూ అయింది, బట్ ఇప్పుడు అది కాలం గడిచిపోయింది, ఫోన్ అప్డేటెడ్ అయిపోయింది. సో యూజర్స్ కూడా చాలామంది వేరే ఫోన్స్కి షిఫ్ట్ అయిపోయారు X3 Pro నుంచి, అందుకే ఇప్పుడైతే ఎక్కువ వినబడట్లే మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ పోకోలో. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏ మోడల్ గురించి క్వశ్చన్ అడిగారో అడిగితే సో అందులో మెన్షన్ చేస్తే బాగుండేది. అండ్ MSP అడుగుతున్నారు, బ్రో ఫ్లిప్కార్ట్లో Nothing Phone 2 12GB RAM 512GB స్టోరేజ్తో 52,000 ఇంక్లూడింగ్ ఛార్జర్ వేరియంట్ బుక్ చేసా, అదే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసా, ఆర్డర్ పోస్ట్ పోన్ అయింది, please order vastada compulsory rather scam emana jarigindani adugutunnaru. So Flipkart lo Nothing Phone ki sambandhinchi pedda scam aithe as of now elanti jaragaledu. So vallu postpone chestunnarante ante orders ekku unte em chestarante villu next day ki delivery postpone chestaru. Flipkart anta worst delivery service నేను చూడలేదు, చాలాసార్లు నాకు అయింది. సో ఆ మధ్య నేను రివ్యూ కోసం చాలా ఫోన్స్ అయితే ఆర్డర్ పెట్టేవాడిని. సో ఒక్క రోజు కనుక అది కావాల్సిన టైంలో డెలివరీ కాలేదంటే వెంటనే నేను హబ్కి వెళ్ళి తీసుకుంటాను. హబ్ నువ్వు వెతుక్కుంటూ వెళ్ళి బండి వేసుకుని వెళ్ళి కరీంనగర్లో ఎక్కడన్నా కానీ ఒక 2-3 హబ్లు ఉన్నాయి. ఏ హబ్లో ఉంటే ఆ హబ్ను తెలుసుకొని పోయి నేనే తీసుకుంటాను. లేదా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఏం లేదు, ఒక మెసేజ్ ఏం వస్తుందంటే డ్యూ టు అన్ఫోర్చునేట్ ఎర్రర్స్ యువర్ ఆర్డర్ ఈజ్ క్యాన్సల్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. సో మీకు మెయిల్ కూడా వస్తుంది. అలా అయితే క్యాన్సిల్ అవుతుంది. అందుకే సో 1-2 రోజుల కంటే ఎక్కువ మీ ఊరికి వచ్చి ఆగుతున్నట్లు మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కనిపిస్తే హబ్కి వెళ్ళి తీసుకోండి. అదే రావాలంటే సో కొన్నిసార్లు డెలివర్ చేయొచ్చు, దాదాపు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ శరత్ అన్న, 30Kలో బెస్ట్ మొబైల్ ఉంటే చెప్పన్నా, మెయిన్లీ ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్, డీసెంట్ కెమెరా. అండర్ 30,000 బెస్ట్ మొబైల్స్ పై వీడియో చేసిన ఒకసారి మన ఛానల్లో ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ డీసెంట్ కెమెరా అంటే iQoo Neo 7 Pro. సో బెటర్ ఆప్షన్, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటాయి. లేదంటే OnePlus Nord 3 కూడా బాగానే ఉంది. అండ్ ఒకవేళ 37Rకి వెళ్ళగలిగితే నథింగ్ ఫోన్ 2 బాగుంటుంది. అండ్ కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే OnePlus 11R. సో ఇవి 30కి దగ్గరగా ఉన్న ఫోన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బచల్కూర్ ప్రవీణ్ అడుగుతున్నారు, అన్న Samsung S23 Plus దివాళీ ఆఫర్స్లో ఎంత తక్కువ వస్తుంది? మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో బెస్ట్ ప్రైస్ రాలేదు కదా. సో S23 అండ్ 23 Plus పై అయితే హ్యూజ్ ఆఫర్ అయితే ఇప్పుడు రాదు, మెయిన్గా అల్ట్రా పై అయితే వస్తుంది. సో అల్ట్రాని కూడా మీరు ఎప్పుడు కానీ S23 Plus కానీ అల్ట్రా కానీ దివాళీ టైంలో అది కూడా ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే అడగండి. ఒకసారి మీ ఊళ్ళో S23 అల్ట్రా ఆఫ్లైన్ స్టోర్లో ఎంత చెప్తున్నారు కింద కమెంట్ చేయండి. సో నేను లాస్ట్ దివాళీకి అయితే S22 అల్ట్రా బెస్ట్ ప్రైస్ వీడియో చేశాను. ఈసారి ఒక రౌండ్ వేస్తాను మొత్తం టౌన్లో. సో బెస్ట్ వస్తే అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఒకసారి మీ ఊళ్ళో రిలయన్స్, క్రోమా అండ్ మామూలు ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, అలాంటి స్టోర్స్లో S23 అల్ట్రా ఎంత చెప్తున్నారు వితౌట్ వాచ్, సో ఏం లేకుండా ఓన్లీ మొబైల్ ఎంత చెప్తున్నారు అనేది అయితే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ శివాజీ అన్న, బడ్జెట్లో ఐఫోన్స్ అండ్ యాక్సెసరీస్ బికాస్ సేల్స్లో చాలా ఐఫోన్స్ కొన్నారు. సో డెఫినెట్గా చేస్తాను బ్రో, ఐఫోన్ కేసెస్ అండ్ యాక్సెసరీస్ బడ్జెట్లో త్వరలో వస్తాయి. అండ్ దివేష్ అగర్వాల్ అన్న, Samsung S23 అల్ట్రా షాప్ హైదరాబాద్ ఆర్మీ దగ్గర ఏరియాలో ఉంటే వీడియో చేయండి. డెఫినెట్గా ఇందాక అదే చెప్పాను. అండ్ నెక్స్ట్ విజయ్ అడుగుతున్నారు, iPhone 14 Plus బిగ్ బిలియన్ డే సేల్స్లో కొన్నాను, బట్ హీటింగ్ వెన్ ఇట్స్ ఛార్జింగ్ ఏం చేయాలన్న? సో ఛార్జ్ అయ్యేటప్పుడు హీట్ అవ్వడం ప్రతి ఫోన్ చేసే పనే, అది ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ. సో 1,50,000 పెట్టుకున్న ఫోన్ కానీ 2,00,000 కానీ ఎంతన్నా పెట్టుకోనండి, సో అప్ టు 60% హీట్ అవుతుంది. 60 తర్వాత కొంచెం తక్కువగా 80% వరకు నార్మల్గా అయితే హీట్ అవుతుంది. 80% తర్వాత చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది, అప్పుడు ఎలాంటి హీటింగ్ ఉండదు. సో ఏ ఫోన్ కానీ ఛార్జింగ్ అయ్యేటప్పుడు హీట్ అవుతుంది. ఐఫోన్ అంటే హీట్ అవ్వదు, ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్టు ఉంటుంది అట్లా అనుకోకండి. ఏ ఫోన్ కానీ హీట్ అవుతుంది, అది చాలా మామూలు విషయం. అండ్ నెక్స్ట్ ఊర్వక ప్రకాష్ రెడ్డి, OnePlus 11R ఎంతకు రావచ్చు దివాళీ ఆఫర్స్లో? పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు, ఆల్రెడీ బెస్ట్ అప్పుడే ఇచ్చేశారు. మళ్ళీ 35కి వచ్చినా కానీ బెస్ట్ ప్రైస్. అండ్ నెక్స్ట్ DMVN సాయి అన్న, iPhone 15 Pro US నుండి తెప్పిస్తే ఇక్కడ యూజ్ చేస్తే వారంటీ ఉంటుందా? లేదు, US డివైస్ అని రిపేర్ ఆర్ రిజాల్వ్ చేయరా? బిల్లు ఉంటే మాత్రం సర్వీస్ ఇస్తారు, బిల్లు లేకపోతే మాత్రం చెప్పలేం. సో US నుంచి తెప్పించుకోవచ్చు, 15 Pro విత్ బిల్ అయితే తెప్పించుకోండి. చేయాలి, సర్వీస్ చేయాలి, బట్ కొన్ని సెంటర్స్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదని అయితే ఈ మధ్య వినిపిస్తుంది. బట్ బిల్లు ఉంటే మాత్రం తెప్పించుకోండి, మీరు చేయించుకోవచ్చు. అండ్ పవనాదిరాజు సారీ, under 15K బెస్ట్ కెమెరా అండ్ కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, బెస్ట్ ప్రాసెసర్, నాట్ ఏ గేమింగ్ పర్పస్, ప్లీజ్ సజెస్ట్ మీ బ్రో. సో బెస్ట్ కెమెరా అండ్ కర్వ్డ్ డిస్ప్లే అంటే సో OnePlus 11 ఉంది. అండ్ ఒకవేళ Vivo X90 Pro వస్తే అది కూడా సో కెమెరాస్ బాగుంటాయి. ఇంతకుముందు సోనా విజన్లో వస్తుందని 58,000లో మన ఫాలోవర్ ఒకరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి దగ్గరలోని సోనా విజన్ స్టోర్లో X90 Pro ట్రై చేయండి, లేదంటే 55Kలో OnePlus 11 బెస్ట్ ఆప్షన్. అండ్ టింకు ఉదయ్ బ్రో, నేను ప్రీవియస్గా K20 Pro యూజ్ చేస్తున్నా, ఇప్పుడు Poco F5కి అప్గ్రేడ్ అయ్యాను, బట్ డిస్ప్లే కెమెరా డిపార్ట్మెంట్లో K20 Proనే బాగుంది Poco F5తో కంపేర్ చేస్తే. అసలు Poco F5లో 12-bit డిస్ప్లే కాదు, సౌండ్ కూడా డాల్బీ అన్నారు కానీ అంత గొప్పగా లేదు. అందులో కూడా K20 Pro చాలా క్లారిటీగా లౌడ్గా ఉండే. ప్లీజ్ ఇలాంటి చాలా జెన్యూన్గా మీరు చెప్తారనే చెప్తున్నా. 21K పెట్టాం కదా అని వాడాల్సింది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎడ్యుకేట్ చేస్తారు అని. సో మా ఫ్రెండ్ డివైస్ కూడా అంతే. ప్లీజ్ అన్న, అన్ని పాయింట్స్ జెన్యూన్గా చెప్పండి అండ్ అందరు యూట్యూబర్స్ని కోరుకుంటున్నా. సో Poco F5 K20 Pro కంటే బెటర్ ఫోన్ కాదు. మీకు K20 Pro వచ్చిన టైం పీరియడ్ వేరు, Poco F5 వచ్చిన టైం పీరియడ్ వేరు. K20 Pro 4 years అవుతుంది, 3-4 years అవుతుంది. అండ్ Poco F5 మొన్నే వచ్చింది, 6 months అవుతుంది రఫ్గా, ఒక 2-3 నెలలు అటు ఇటు. సో అది వచ్చిన టైం పీరియడ్లో అది ఫ్లాగ్షిప్ ఫోన్. సో మనకి కంప్లీట్గా అల్యూమినియం బాడీతో వస్తుంది. ట్రిపుల్ కెమెరా అరౌండ్ 28,000లో అయితే వచ్చింది వాళ్ళు లాంచ్ చేసినప్పుడు. టెలిఫోటో లెన్స్, ఇప్పుడు టెలిఫోటో లెన్స్ ఫోన్ కావాలంటే సో 40,000 పైనే అన్నమాట. అండ్ అఫ్కోర్స్ కొన్ని ప్రైస్ డ్రాప్ అయ్యి ఓల్డ్ ఫోన్స్ వస్తున్నాయి అనుకోండి 35 ఆ రేంజ్లో, బట్ ఏదో ఒక మిల్క ఉంటుంది. K20 Pro ప్యూర్ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్. అప్పుడు పోకో F5 సో పోకో F1తో కంపేర్ చేయలేం, ప్యూర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ కాదు. సో అదొక అఫోర్డబుల్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్, కెమెరాని వాళ్ళు ఫోకస్ చేసి అయితే తేలేదు. K20 Proని పోకో F5ని అయితే కంపేర్ చేయలేము. అండ్ పోకో F5లో ట్రూ 12-bit ప్యానెల్ కాదు 10-bit ప్యానెల్, వాళ్ళు దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి 12-bit ప్యానెల్ అని అయితే పిలుస్తున్నారు. అఫ్కోర్స్ K20 Proకి మీరు లాస్ట్ ఇయర్ కొన్ని ఇయర్స్ క్రితం లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్తో ఇప్పటి మిడ్ రేంజ్ ఫోన్స్ని ఎప్పుడు కంపేర్ చేయకండి. సో ఇప్పుడు ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే ఫోన్స్తోనే కంపేర్ చేసుకోండి. K20 Pro నేను 1 year వాడాను, తోపు ఫోన్. సో మళ్ళీ అలాంటి ఫోన్స్ ఇక ముందు రావు. సో అండర్ 40,000 కూడా ఈ మధ్య అయితే రావట్లేదు, అప్పుడు 28,000కే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ డించిక్ డింకి బ్రో, రియల్మీ GT2 Pro 26,500కి వస్తుంది, ఇప్పుడు తీసుకోవచ్చా చెప్పు బ్రో. సో లేదు బ్రో, కొంచెం ఓల్డ్ అయింది, ప్రాసెసర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, కొంచెం హీటింగ్ అండ్ పూర్ బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి. అదర్వైజ్ రిమైనింగ్ బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్, డిస్ప్లే అన్నీ కూడా బాగుంటాయి. సో కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటాయి. 26,500కి పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ కొంచెం థ్రోట్లు అవుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకో. సో రోజు ఈవినింగ్ ఛార్జ్ పెట్టుకుంటాను, పర్ఫార్మెన్స్ థ్రోట్లు అయినా పర్లేదు. సో రా పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే ఇంకా నీ ఇష్టం, బట్ నేనైతే రికమెండ్ చేయలేను ఇప్పుడు. అండ్ సునీల్ ఫనీ, పోకో F5 ఏమైనా మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయా బ్రో. పోకో F5లో అయితే యాజ్ ఆఫ్ నో ఎలాంటి మదర్ బోర్డ్ కంప్లైంట్స్ అయితే రాలేదు. అండ్ ఎండిపీ రెడ్డి, వివో X90 Pro వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ S23 Ultra. డెఫినెట్గా S23 Ultra. సో ఫ్రెండ్స్, ఇది ఈవీ కాస్ట్ Tech24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఒకసారి మీ ఊళ్ళో ఆఫ్లైన్ స్టోర్స్లో S23 Ultra ఏ ప్రైస్ చెప్తున్నారు ఒకసారి వీలైతే కనుక్కొని కమెంట్ చేయండి. మన వాళ్ళకి నేను అప్డేట్ ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. నేను కూడా ప్రజెంట్ ఏ రేంజ్లో దొరుకుతుంది, దివాళికి ఏ రేంజ్లో ఆఫర్ రాబోతుందని అయితే కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను.